మీ పార్టీ ఎవరు? మేమందరం భారతీయులం, మేమందరం ఆంధ్రులం. రోజా గారు ఏమన్నా 25 ఏళ్ళ 30 ఏళ్ళ మీకు మీ ఏజ్ అంటే పవన్ కళ్యాణ్ ఏజ్ గురించి మాట్లాడుతుంది, మీ ఏజ్ ఏముంది రోజా గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఇంటి మీ ఇంటికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి అన్నారు, సో మంచి జరగలేదు కాబట్టి వాళ్ళు ఓటేయలేరు. సో కానీ ఇది చాలా దారుణం అండి. సో లాస్ట్ టైం తెలంగాణలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు, ఘోరమైన ఓటమి అయితే. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. బట్ జగన్ గారు అయితే టూ మచ్ అంటే ఇక్కడ 151, ఇక్కడ 10, అంత ఎంత వెళ్ళిపోయారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కూటమి వస్తుంది బట్ ఒక 10-20 సీట్లతో. సో ఇలా తెలంగాణ జరిగిన సిచ్యువేషనే జరుగుతుంది అనుకున్నాం. బట్ అసలు నెక్స్ట్ అంటే వైఎస్ జగన్ గారు ఏమన్నారంటే 175 కొడతామన్నారు. బట్ వాళ్ళు కొట్టలేకపోయారు కానీ ద గేమ్ చేంజర్, ద మెయిన్ పిల్లర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% స్ట్రైక్ రేట్తో కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే 21 సీట్లు 21 వచ్చేసినాయి, 2 ఎంపీ సీట్స్ అవి కూడా వచ్చేసినాయి. సో నాకు తెలిసి దేశ చరిత్రలో ఇలా ఏది జరగలేదు అనుకుంటా. బట్ మీరు చెప్పారు చేయలేకపోయారు, వాళ్ళు కొట్టి చూపించారు. సో ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి. సో మెయిన్ థింగ్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పథకాలు ఇచ్చే కొన్ని పథకాలు ఇచ్చినా ఇవ్వకుండా మెయిన్ మీరు అవునన్నా కాదన్నా ఒకటి మందు విషయం ఒకటి. నెక్స్ట్ మీ ఎమ్మెల్యేలు అంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు. ఎమ్మెల్యేల మాట దురుసు. మెయిన్ 4-5 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. గలీజ్ మాటలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే తిట్టంగానే మనము ఏదో ఆ టైంలో రీచ్ రావచ్చు కానీ అది జనాల్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు చూపించింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రతిసారి తిట్టడము అంటే అతని మీద నిరూపించకపోవడము ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ అయితే మీరు నమ్ముకున్న మీ ఎమ్మెల్యేలు కాకుండా ఓడిపోయారంటే వాళ్ళు జనాలలో ఎంత బాధ పెట్టారు జనాలను తిట్టి అనేది అర్థమవుతుంది. మెయిన్ థింగ్ అనేది వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు చాలా మోసం చేశారు జగన్ని. ఇప్పుడు తిట్టడమే అనేది కరెక్ట్ కాదు. సో జనసేన అయితే మంచి ఓపెనింగ్. ఇంకోటి ఏంటంటే రోజా గారు అయితే చాలా టూ మచ్గా తిట్టారు పవన్ కళ్యాణ్. అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే రోజా గారు ఏమన్నా 25 ఏళ్ళ 35 ఏళ్ళ మీకు మీ ఏజ్ అంటే పవన్ కళ్యాణ్ ఏజ్ గురించి మాట్లాడుతుంది, మీ ఏజ్ ఏముంది రోజా గారు మీరు చెప్పండి. సో అసలు ఏమన్నా అంటే మీరు ఇప్పటికీ ఇంకా 18 సంవత్సరాలు ఉన్నారనుకుంటున్నా పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ ఏజ్ గురించి మాట్లాడుతుంది, మీ ఏజ్ ఏముంది? టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. సో ఇలాంటి చాలా ఓవర్ కాన్ఫిడెంట్ డైలాగ్స్, ఓవర్గా తిట్టేయడం జనాలని పండవ అంటే చాలా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడారో. సో దానివల్ల అయితే మెయిన్ ఎఫెక్ట్ చూపించింది. చాలా మట్టుకు ఏంటంటే పథకాలు ఇచ్చాను ఇంటికి, మీరు ధైర్యంగా చెప్పారు కదా ఇంటి మీ ఇంటికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి అన్నారు. సో మంచి జరగలేదు కాబట్టి వాళ్ళు ఓటేయలేరు. ఇప్పుడు మనం జనాల తీర్పు మందు ఎవరైనా వంగాల్సిందే. సో కాబట్టి సో మీరు మంచి చేయలేరు కాబట్టి మీకు వేయలేరు ఓటు. ఇది మీ డైలాగ్ ఇది. మంచి జరుగుతేనే మీరు ఓటేయమని, ఎందుకంటే మీ రాజకీయ నాయకులు మీ పార్టీ వాళ్ళు కింది వరకు స్థాయికి తీసుకెళ్ళలేకపోయారు, రౌడీజం దౌర్జన్యాలు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు రాజకీయం చేసే కానీ అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు వీ పార్టీ వాళ్ళు కూడా ఇలా చేసిరనుకో, సో మీకు జరిగిన పరిస్థితి ఇలా కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కానీ పవన్, సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇలాంటి జరగనివ్వరు. సో కట్టుదిట్టంగా చాలా క్లియర్ మీరు కూడా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయకుండా మంచి ప్రజలకు మీరు అనుకున్న పథకాలు మీరైతే ఏవి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చగలిగితే ఇవాళ మీరు కూడా సక్సెస్ అయినట్టు, లేదంటే మాకు అధికారం వచ్చిందిగా మీరు కూడా అహంకారం చూపిస్తే మళ్ళీ మీకు ఇదే గతి పడుతుంది. సో ఎనీవేస్ కూటమికి కంగ్రాచులేషన్. సో జగన్ గారికి అయితే ఓటమికి కారణం మీ కింద ఉన్న ఎమ్మెల్యే నోటి దురుసనే. ఈ నోటి దురుస ఎవరైనా తగ్గించుకోవాలి. సో మనం ఎప్పుడు ఎల్లకాలం మనమే ఉంటుంది అనుకోవడం భ్రమ అది. సో వాస్తవాలు అనేది జనాలు తెలుసుకొని ఓటేస్తారు. మెయిన్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఈ ఎమ్మెల్యేలు, మెయిన్ కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు చేయబట్టి జగన్ గారు 100 కాదు చాలా ఇంపాక్ట్ చూపించింది జనాల్లో. వీళ్ళ భూత పురాణాలు రౌడీజాలు ఇవన్నీ చూపించింది. బట్ మీరు ఇంటికి అందుతేనే ఓటేయమన్నారు, సో ఓటేయలేరు కాబట్టి అందలేదు ఓటేయలేకపోయారు. ఇది జగన్ గారు. సో ఓటములు అనేది గెలవడం ఓడటం అనేది అందరికి జరుగుతుంటుంది. సో ఇవన్నీ రికాల్ చేసుకొని జగన్ గారు మళ్ళీ
నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ పుంజుకోవాలని. సో ఓటమి అనేది ఎవరికన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 17 సంవత్సరాల జర్నీలో 2 సార్లు ఓడిపోయారు 2 చోట్ల. మరి ఆయన ఇంత అవమానించవచ్చు, అవమానపడ్డ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు వీడియోలో, ఏమన్నారంటే జగన్ బాయ్ బాయ్ అన్నారు. బట్ అంత చూస్తాం మేమేమన్నా, బట్ తర్వాత ఏమన్నా గెలిచిన తర్వాత నాకు వైసీపీ అనేది వాళ్ళకి ఎవరు శత్రువులు లేరు, వాళ్ళ మీద ఏం కాదు నాకు అని చెప్పారు. నిజంగా ఈ మాట చాలా నచ్చింది. సో మీరందరూ కూడా అర్థం చేసుకొని, జనసేన పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ, మీరు కూడా వాళ్ళు చేసిన మిస్టేక్ చేయకుండా, మీ కింది స్థాయిలో వాళ్ళని దాడి చేయకుండా, వేరుల మీద అటాక్ చేయకుండా, సో మాటకు మాట సమాధానం చెప్పి, ఈ దాడులు, ఈ రాజకీయము, ఇవన్నీ రౌడీజం ఇలాంటివి చేయకుండా ఉండి మీరు కూడా పాలన చేస్తే మీరు కూడా మంచి పాలన అని నిరూపించుకుంటారు. సో జగన్ గారికి అయితే ఇలా జరగడం చాలా దారుణం. సో ఎలా పుంజుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ.